పాఠశాలలో ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి. పాపం టీచరు, ఇద్దరు పిల్లలు గొడవ పడుతుంటే, ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలు గొడవ పడుతుంటే మధ్యలో గొడవ పడకండి అని ఆపడానికి వెళ్ళినందుకు టీచర్ ఛాతి మీద గుద్ది, బలంగా గుద్ది ఆయన చనిపోవడానికి కారకులు అయ్యారు అంటూ ఈ టీచర్ ఎజాజ్ అహ్మద్ ఆయన భార్య స్వయంగా ఫిర్యాదు చేసిందండి. చూడండి ఇక్కడ, తరగతి గదిలో కొందరు విద్యార్థుల మధ్య ఏర్పడిన వాగ్వాదం అనంతర పరిణామాలు ఉపాధ్యాయుడు ప్రాణాలు తీశాయి. అందరి ఎదుట ఉపాధ్యాయుడు మందలించడాన్ని జీర్ణించుకోలేకపోయిన కొందరు విద్యార్థులు దౌర్జన్యానికి దిగడం, తర్వాత ఆయన ప్రాణాలు కోల్పోవడం సంచలనమైంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం అన్నమయ్య జిల్లా రాయచోటుకు చెందిన ఉపాధ్యాయుడు ఇజాజ్ అహ్మద్ 42 ఏళ్ళు, కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పాఠశాలలో బుధవారం తాను పాఠం చెబుతున్న తరగతి గదికి పక్కనున్న 9వ తరగతి గదిలో విద్యార్థులు అల్లరి వినిపించింది. అక్కడికి వెళ్లారు. కొందరు ఘర్షణ పడుతున్న విద్యార్థులను విడిపించే క్రమంలో ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు గట్టిగా హెచ్చరించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీన్ని అవమానంగా భావించిన ఆ విద్యార్థితో పాటు సన్నిహితులైన మరో ఇద్దరు విద్యార్థులు కలిసి ఉపాధ్యాయుడితో ఘర్షణకు దిగినట్టుగా చెబుతున్నారు. వెంటనే సహచర ఉపాధ్యాయులు అక్కడ చేరుకుని ఇజాజ్ అహ్మద్ను ఉపాధ్యాయుడి గదికి తీసుకెళ్లారు. తనకు అలసటగా ఉందని సహచరులతో ఇజాజ్ అహ్మద్ చెప్పడంతో ఉపశమనం కోసం వారు ఇచ్చిన మాత్ర వేసుకున్నారు. కాసేపటికే కుర్చీలోనే కుప్పకూలిపోయాడు. సరస్సులో ఎలాంటి వ్యవహారం సాగుతుంది చూడండి. తరగతి గదిలో అల్లరి చేయొద్దు అని చెప్పి హెచ్చరించినటువంటి టీచర్ని 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు కొందరు కలిసి ఆయన మీద పిడుగుద్దులు గుద్ది హార్ట్ అటాక్ రావడానికి కారకులు అయ్యారు, ఆయన చనిపోవడానికి కారకులు అయ్యారు అంటూ ఆయన భార్య కూడా టీచరే ఆమె కంప్లైంట్ చేసేదాకా వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో మన వ్యవహారం ఉందో, మన వ్యవస్థ ఉందో చూడండి. అల్లరి చేయొద్దన్నందుకు టీచర్ని, సైన్స్ టీచర్ టీచర్ని పిల్లలు కొట్టి చంపేసేటంత పరిస్థితి అంటే ఎంత సంచలనం చూడండి, ఎంత దారుణం చూడండి. వ్యవహారం ఎలాంటి పరిస్థితుల్లోకి దారి తీస్తుందో, ఎంతటి ఆందోళనకరమైన పరిస్థితుల్లోకి మనం నెట్టివేయబడుతున్నామో, భావితరంలో ఎలాంటి వ్యవహారాలు సాగుతున్నాయో ప్రత్యక్ష ఉదాహరణ. 42 ఏళ్ళు, ఇంకా సుదీర్ఘకాలం సర్వీస్ అందించాల్సి ఉంది. ఉపాధ్యాయుడు కేవలం అల్లరి చేయొద్దని అదుపు చేసే ప్రయత్నం చేసినందుకు చంపేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎలా చూడండి.